ప్రెగ్టాక్స్ ఛానల్కి కి ఘనస్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక కాలం అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా మరో పదమూడు సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా సేవలందించి నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో తనకంటూ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు గారు ఒక మారుమూల పల్లెటూరులో జన్మించి కాంగ్రెస్ పార్టీ తరఫున పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయాల్లో అడుగుపెట్టి ఆ తర్వాత మంత్రిగా పదోన్నత పొంది ఎన్టీఆర్ గారి కుమార్తె భువనేశ్వర్ గారిని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వివాహం చేసుకుని ఆ తర్వాత నెలకొన్న పరిస్థితుల్లో తన మావయ్య ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా నిలిచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి హైటెక్ ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఉన్న అత్యంత తెలివైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం ఆయనపై ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుతో పాటు మరిన్ని కేసులు విచారణ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు గారి గురించి ఆయన జీవిత విశేషాల గురించి నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా వెతుకుతున్న నేపథ్యంలో చంద్రబాబు గారి జీవితంలో ఆయనకి ఎంతో స్ఫూర్తినిచ్చిన ఆయన తండ్రి ఖర్జూర నాయుడు గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఖర్జూర నాయుడు గారి స్వగ్రామం ప్రస్తుతం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఉన్న నారావారిపల్లి గ్రామం ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం కావడంతో ఉదయాన్నే సూర్యుడు ముందే చద్దన్నం తీసుకొని పొలానికి వెళ్ళి పొద్దు పొడిచే వరకు పొలంలోనే సేద్యం చేసి చెమట చెందించి కాయ కష్టంతో తన కుటుంబాన్ని పోషించుకోవడంతో పాటు వ్యవసాయంలో నూతన పద్ధతులతో తన సొంత ఊరిలోనే పంట బాగా పండడానికి కావలసిన ఎరువులు మందులు స్వయంగా తయారు చేసుకుంటూ వ్యవసాయం చేస్తూ తనకున్న నాలుగెకరాల భూమినే సర్వస్వంగా భావిస్తూ ఎంతో కష్టపడి నిఖార్సైన రైతుగా తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్న క్రమంలోనే ఆయనకి చాలా చిన్న వయసులోనే అమ్మన్నమ్మగారితో వివాహమైంది వారి దంపతులకి మొత్తం నలుగురు సంతానం ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు జన్మించారు వారిలో అందరికంటే పెద్దవారు చంద్రబాబు గారు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవైన జన్మించగా ఆ తర్వాత మరో కుమారుడు రామ్మూర్తి నాయుడు గారు అలాగే ఇద్దరు కుమార్తెలు రాజేశ్వరి గారు హైమావతి గారు జన్మించారు తాను పెద్దగా చదువుకోకపోయినా తన పిల్లల్ని మాత్రం బాగా చదివించి క్రమశిక్షణగా పెంచాలనే ఆలోచనతో ఉండేవారు ఖర్జూర నాయుడు గారు పెద్ద కుమారుడు చంద్రబాబు గారు రాజకీయాల పట్ల ఆకర్షితులై ఆ రంగంలో ముందుకెళ్తున్న క్రమంలో ఆయన ఎదుగుదలను చూసి ఎంతో సంతోషించేవారు అన్నయ్య చంద్రబాబు గారికి తోడుగా రాజకీయ రంగంలోకి చంద్రబాబు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు కూడా వచ్చేలా చేయడంలో కూడా పరోక్షంగా ఆయన పాత్ర ఉందని చెప్పొచ్చు చంద్రబాబు గారు ఎంతో బాగా చదువుకొని తన ఎంఏ డిగ్రీ పూర్తి చేయడమే కాకుండా పంతొమ్మిది వందల ఎనిమిదిలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి పంతొమ్మిది వందల ఎనభైలో కేవలం ముప్పై ఏళ్ల వయసులోనే సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆ రంగంలో ఉన్న ఎన్టీఆర్ గారితో ఏర్పడిన పరిచయం కారణంగా ఆయన దృష్టిలో ఎంతో మంచి లక్షణాలు యుడిగా స్థానం సంపాదించి ఆయనకు అల్లుడయ్యారు అయితే గారితో పెళ్లి ప్రతిపాదన మొదట తీసుకువచ్చింది మాత్రం ఎగ్జిబిటర్ గా వ్యవహరించే ఎన్టీఆర్ గారి రెండో కుమారుడు జయకృష్ణ గారనే చెప్పాలి చంద్రబాబు గారు భువనేశ్వర్ గారిని పెళ్లి చేసుకున్నందుకు గాను కట్నం కూడా ఏమీ తీసుకోలేదు కానీ పెళ్లి మాత్రం చాలా ఘనంగా చేయమని కోరారు దానికి తగ్గట్టే ఎంతో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు ఎన్టీఆర్ అయితే ఒకవైపు సినిమా నటుడుగా ఎన్టీఆర్ గారికున్న అపరిమితమైన క్రేజ్తో పాటు మరోవైపు రాజకీయ నాయకుడిగా చంద్రబాబు ఉన్న ఫాలోయింగ్ కారణంగా జనం అంచనాలకు మించి వేలాది మంది పెళ్లి వేడుకకి తరలి రావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు అప్పుడు జరిగిన తోపులాటలో చంద్రబాబు గారి తండ్రి కర్జూర నాయుడు గారిని కూడా పక్కకు తోసేశారు అక్కడ ఉన్నవాళ్లు అయితే వేదిక వద్దకి ఆయన రావడానికి పడుతున్న ఇబ్బంది గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ గారు స్వయంగా ఆయన వద్దకు వెళ్లి ఆయన్ని వేదిక వద్దకు తీసుకువచ్చి జరిగిన అసౌకర్యానికి ఆయనకి క్షమాపణలు చెప్పారు భువనేశ్వర్ గారితో చంద్రబాబు గారి వివాహం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ పదిన జరిగింది బాధాకరమైన విషయం ఏమిటంటే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆయన సరిగ్గా అదే రోజున అరెస్ట్ అవ్వడమే పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఒకటిన ఎన్టీఆర్ గారు హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో తెలుగుదేశం పార్టీని ప్రకటించే సమయంలో ఆ సభలోనే ఉన్న చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించారని చెప్పచ్చు ఎన్టీఆర్ గారే తన కుమార్తెను చేసుకోవాలనే ప్రతిపాదన చంద్రబాబు గారితో తెచ్చారు అప్పుడు చంద్రబాబు గారికి మనసులో ఎంతో ఆనందం అనిపించినా కూడా మా తల్లిదండ్రులతో ఆలోచించి చెప్తానని చెప్పి తన తల్లిదండ్రులు అమ్మన్నమ్మ గారు ఖర్జూరు నాయుడు గారికి విషయం చెప్పగానే ఎన్టీఆర్ గారంతట మహానుభావుడు తన కుమారుడికి ఆయన ఇవ్వడం ఎంతో గర్వంగా భావించి పెళ్లికి ఒప్పుకున్నారు ఖర్జూరు నాయుడు గారు దంపతులు ఆ తర్వాతి కాలంలో రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన చంద్రబాబు గారు వివిధ శాఖలకు మంత్రిగా మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు అయితే క్రమశిక్షణ కష్టపడే తత్వం విషయంలో తన తండ్రే తనకు స్ఫూర్తని ఎన్నో సందర్భాల్లో చెప్పారు చంద్రబాబు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు కూడా ఒకసారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సేవలందించారు ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు చంద్రబాబు గారు ఇద్దరు చెల్లెళ్ళు రాజేశ్వరి గారు హైమావతి గారి విషయానికి వస్తే వారిద్దరూ తన కళ్ళ ముందే ఉండాలనే ఉద్దేశంతో తమ గ్రామానికి దగ్గరలోనే వారిద్దరిని ఇచ్చి వారికి వివాహం చేయడం జరిగింది వారు మీడియాకి పూర్తి దూరంగా ఇంటి గృహిణులుగా ఎంతో సాధారణ జీవితం గడుపుతుంటారు కుటుంబ బంధాలకి ఎంతో విలువించే ఖర్జూరు నాయుడు గారు తన పిల్లలంతా ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలని భావించేవారు దానికి తగ్గట్టుగానే ఆయన సంతానమంతా ఎంతో ప్రేమగా ఉండేవారు ముఖ్యమంత్రిగా రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకున్న చంద్రబాబు గారు ఎన్నో సార్లు తన తల్లిదండ్రుల్ని హైదరాబాద్ వచ్చేయమని అడిగారు కానీ తన సొంత ఊరి మీద పొలం మీద ఉన్న మమకారంతో ఆయన చివరి వరకు నారావారిపల్లిలోనే వ్యవసాయం చేస్తూనే జీవించారు వ్యవసాయ పనుల్లో ఆయనకి మొదటి నుంచి అమ్మన్నమ్మ గారు కూడా ఎంతో సహాయంగా ఉండేవారు తాను రైతే అయినప్పటికీ పిల్లలు మాత్రం ఎంతో ఉన్నత స్థాయిలో ఉండాలని భావించి ఎంతో క్రమశిక్షణతో పిల్లల్ని పెంచారు కర్జూర్ నాయుడు గారు పిల్లలు తమతో ఉండమని ఎంతగా కోరినా కూడా బ్రతుకున్నంతకాలం కాయ కష్టం చేసి నా భార్యను పోషించుకోవాలని చెప్పేవారాయన ఏ రంగంలోకి వెళ్ళినా ఆత్మాభిమానం చంపుకోకుండా పది మందికి సేవ చేయాలని చెప్పేవారట ఖర్జూర నాయుడు గారు తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఎన్నో గ్రామాలకి గ్రామ పెద్దగా కూడా ఉండేవారాయన అంతగా చదువుకోకపోయినా ఎంతో తెలివిగా ఉండేవారు ఆయన ఏదైనా గొడవ విషయంలో తీర్పు చెప్తే ఇరు వర్గాల వారు కూడా ఆ తీర్పును పాటించి తీరే విధంగా ఇరుపక్షాలకి ఎవరికి చెప్పాల్సిన రైతుల వారికి చెప్పి గొడవల్ని పరిష్కరించేవారు కర్జూర నాయుడు గారు అయితే కొడుకు రాజకీయంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ఆయన మాత్రం ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు ఆయనకి పేపర్ చదవడం కూడా వచ్చేది కాదు అందుకే తన కుమారుడి గురించి ఆయన సాధించిన విజయాల గురించి ఏదైనా పేపర్లో పడినప్పుడు ఎవరితో అయినా చదివించుకొని ఆనందపడేవారు మరికొన్నిసార్లు అయితే రేడియోలో వార్తలు వినేవారు అలా తన కుమారుడి ఎదుగుదలకి ఎంతో ఉప్పొంగిపోతూ గర్భంగా అందరితో చెప్పుకునేవారు ఆయన చంద్రబాబు గారు రాజకీయ జీవితం మొదటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన ఎదుగుదలను ప్రత్యక్షంగా చూసిన కర్జూర్ నాయుడు గారు తన రెండవ కుమారుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా చూసి ఎంతో ఆనందించడంతో పాటు ఒక తండ్రిగా ఎంతో గర్వించారు తన పెద్ద కుమారుడు ముఖ్యమంత్రిగా రెండవ కుమారుడు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన ఇద్దరు కుమార్తెలు తన గ్రామానికి తనకి దగ్గరగా ఉన్న సమయంలోనే పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన అనారోగ్య కారణాలతో కన్నుమూసారు ఖర్జూర్ నాయుడు గారు ఆ తర్వాత తన భర్త జ్ఞాపకాలతో బ్రతికిన అమ్మన్నమ్మ గారు కూడా రెండు వేల ఐదు జనవరి ఏడున కన్నుమూసారు వారిద్దరి స్మృతికి చిహ్నంగా ఇద్దరి సమాధుల్ని పక్కపక్కనే కట్టించిన నారా కుటుంబం ప్రతి సంక్రాంతి రోజు పండుగ వేడుకలను తమ సొంతూరులోనే జరుపుకోవడంతో పాటు చంద్రబాబు గారి తల్లిదండ్రులు అమ్మన్నమ్మ గారు ఖర్జూర్ నాయుడు గారికి అర్పిస్తూ ఉంటారు అయితే రాజకీయాలకి పూర్తి దూరంగా ఉన్న ఖర్జూర్ నాయుడు గారి పేరును కూడా చంద్రబాబు గారిపై విమర్శలు చేసే సమయంలో విస్తృతంగా వాడేస్తున్నారు కొందరు నాయకులు అదే అత్యంత బాధాకరం ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారు ఎవరి బయోగ్రఫీ వీడియో రావాలనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో me mimicry prabhin thank you